అందరికీ నమస్కారం. మా ఈ రెండవ శీర్షికలో మౌలిక సదుపాయాల గురించి తెలుసుకుందాం. మౌలిక సదుపాయాలు అనగా రోడ్లు, హౌసింగ్ కాలనీ, కరెంటు, డ్రైనేజీలు, త్రాగునీరు, ఆరోగ్యం, విద్య మొదలైన అంశాలతో మీ ముందుకు వస్తున్నాం. గ్రామం కురమగొంది, మండలం గంగవరం, జిల్లా తూర్పుగోదావరి. ఈ గ్రామ ప్రజలు గత 2 సంవత్సరాల నుండి కరెంటు సమస్యలతో సతమతమవుతున్నారు. ఎన్నిసార్లు పై అధికారులకు తెలియపరిచినా పట్టించుకున్న నాదిరే లేడు. కరెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఎంతకాలం ఇబ్బంది పడుతున్నారు? మొత్తంగా 5 నెలల నుంచి మళ్ళీ లేదు కరెంటు. మాకు బిల్లులు కట్టమంటున్నారు. కొంతమంది కట్టారు, మేము కరెంట్ లేదు, మేము కట్టమన్నాం. ఈ గ్రామానికి కరెంట్ లేకపోయినా బిల్లులు మాత్రం వస్తున్నాయి. ఈ బిల్లు గురించి పై అధికారులను అడిగితే కరెంటు ఉన్నా లేకపోయినా బిల్లు మాత్రం కట్టాలని ఉత్తర్వు చేస్తున్నారు. గ్రామంలో హౌసింగ్ కాలనీ మరియు రోడ్డు సదుపాయం ఉందా లేదా? లేదు. రోడ్డు సదుపాయం మధ్యకి వచ్చి ఆగిపోయి ఉన్నదండి. అది మళ్ళీ మా ప్రెసిడెంట్ గారు మొన్న ఓట్లు వెళ్ళాల్సాను కాడ ఆ రోడ్డు వేయిస్తామని మరి అన్న చెప్పారు. ఇప్పుడు ఇంకా ఏం కదలేకలేదు. ఇక్కడ మీటింగ్ అంతా అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ పిఓ గారు వచ్చారు. పిఓ గారికి అడిగి ఎంత చెప్పినా కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. రోడ్డు గురించి మేము అడుగుతున్నాం. ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం వెళ్తుంది. అంచేత మరి ప్రజలంటిది ఏంటంటే ఎక్కువగా జబ్బులు వచ్చినప్పుడు రాజమండ్రి పిహెచ్కి తీసుకెళ్ళాలి. కనుక ఈ జబ్బులు వచ్చిన వ్యక్తికి తీసుకెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో చనిపోయినట్టు ఘటనలు చాలా జరిగాయి. కలిసిన కొల్లి ఈ సంవత్సరం ఇచ్చారు. ఇంతవరకు మాత్రం అది మాకు జరగలేదు. ఈ సంవత్సరం జరిగింది, 6 కడుతున్నారు. అది కూడా పునాదులు కట్టేసి ఈ రోజుకి కూడా దానికి బేస్మెంట్లు బిల్లులు అవ్వక అది ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయింది కూడా మాకు తెలియటలేదు. అది వాళ్ళు రేపు రా మాపు రా ఎంతోమంది సెకండ్ డబ్బులు అందులోనే ఖర్చు పెట్టి తిరుగుతున్నారు తప్ప వాళ్ళు చేతిలో అది పూర్తవటం లేదు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమిటంటే ఈ ఊర్లో జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయండి. జ్వరాలు ఎందుకు వస్తున్నాయంటే మా చుట్టుపక్కల అసలు శుభ్రత లేవండి. గొడ్లు పేడలు ఈ చెత్త చేదారం దీని మూలన ఎక్కువగా జ్వరాలు మందులు వేసుకున్నా కానీ అసలు తగ్గుతలేదండి. అందుకు మాకు మాత్రం ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజీని మాత్రం కట్టించాలండి. మొత్తం 2 బోర్లు కొట్టారండి. 1 బోరు పని చేస్తుంది. ఎండాకాలం అంటే అసలు నీరుకి ఇబ్బంది అండి. ఇబ్బంది అంది ఎందుకంటే ఇక్కడ మేము 2 ఈదులు అండి. ఈతలు ఈదు ఆతలు ఈదులో కలిసి ఉంటాం. అని ఒకప్పుడు నీరు ఎద్దడవుతా అక్కడికి వెళ్తే వాళ్ళు గొడవ పెడుతున్నారండి మాకు. అలాగా పిఓ దగ్గరికి వెళ్ళామండి. మీ ఊరు బోర్ వస్తుందండి ఇలానే 2 సార్లు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇదిగండి రేపు వస్తాం మా బాగుంటే ఆ బోర్లారు ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందండి. మన గిరిజన గ్రామాల్లో చాలామంది పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నారు. వారికి సరైన స్కూల్ సదుపాయం లేక ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయకపోవడంతో వారు గ్రామాల్లోనే ఉండిపోతున్నారు. మా గేమల్లో టీచర్ గారు 1-2 వారాలు వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ సెలవు తీసుకున్నారు. ఏం తీసుకున్నారు మా గేమల్లో ఏం కూడా తెలియపరచకుండా మళ్ళీ వెళ్ళిపోయారు. రాలేదు మా ఎందుకంటే మేటర్ గారు రాలేదంటే పాక బాగాలేదమ్మా వచ్చి మేమేం చెప్పడాము అని చెప్పారు. అయితే పాక తొందరలో కట్టించాం. కట్టించిన తర్వాత 2 రోజులు వచ్చారు. లెక్కకు వచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎందుకు మానేశారన్నది తెలియదు. పిఎంజీఆర్వై పథకం కింద గ్రామ జనాభా 1000 మందికి పైబడి ఉంటే ఆ గ్రామానికి రోడ్డు నిర్మించాలి. మీ గ్రామంలో డ్రైనేజీలు శుభ్రంగా ఉండేటట్లు గ్రామస్తులు చూసుకోవాలి. మీ గ్రామంలో మంచినీళ్ళ బోర్లు 250 అడుగుల లోతు ఉండేటట్లు చూసుకోవాలి. జంతువులను చంపుటకు కరెంటును ఉపయోగించవద్దు. అది సట్టరీత్య నేరం. బడికి వెళ్లే పిల్లలకు కూలికి పంపవద్దు.